एपी 39 टीवी की स्वागत ना पेर बीहेच रेड्डी नेटी वार्ता विशेष अनंतपुरम लोनी क्लाक टावर दग्गर प्रियांका गांधी अक्रमंगा పోలీసులు గృహ నిర్బంధం చేయడం నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీసీసీ ప్రెసిడెంట్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీని అక్రమంగా గృహ నిర్బంధం చేయడం ఖండిస్తున్నామని నరహంతక నరేంద్ర మోడీ పాలనకు స్వస్తి పలకాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బన్నపల్లి ప్రతాప్ రెడ్డి, దాదా గాంధీ, వాసు, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు దగ్గరికి వచ్చి ఒక అంగీకారంతో బయటకు వెళ్ళి ప్రజలు క్షేమంగా ఉంచే ప్రయత్నాలు ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేశాయి. ఈ నరహంతక నరేంద్ర మోడీ పరిపాలనలో, బీజేపీ ఆర్ఎస్ఎస్ పరిపాలనలో ఎవరైనా సరే, అది కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పాత్రికేయ మిత్రులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, లేక దివ్యాంగులు కావచ్చు, ఎవరైనా సరే తమ కోరికల కోసం ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళని హేళన చేస్తారు, వాళ్ళకి లేనిపోని వంట కడతారు, వారి యొక్క అనుయాయులు కుట్రలు పన్నుతారు. రిపబ్లిక్ డేలో చూసాం ఏమైందా గొడవలంతా. ఇంతవరకు మనకు అర్థం కావడం జెండా కట్టిన వాడు ఎవరు మనకి అర్థం కాకుండా ఇంతవరకు కూడా. ఈరోజు రైతాంగం ఇది ఒక్కరి పోరాటం కాదు మిత్రులారా, మనమందరం కూడా ఆఖరికి రాత్రింపగళ్ళు ప్రాణాలకు తెగించి కష్టం చేయాలి. ఈ రోజున ఒక చిన్న మాట చెప్తా మీకు, మేము వయసులో ఉన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడ అడిగినా నీళ్ళు ఇచ్చేవాళ్ళు, నీళ్ళకు మేము పైసా ఇచ్చి అడగం. ఎప్పుడైతే నీళ్లు కార్పొరేట్ చేతులు లేకపోయినాయో 10, 15, 25 హిమాలయ ప్రయాణం అని చెప్పి 30 రూపాయలు 70 రూపాయలు చివరికి ఉచితంగా పట్టుకొని తాగిన నీళ్లు. ఈరోజు మనం ఎవరైనా నీళ్లు తాగాలంటే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆటల్ని సాగనీయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తిగా పనిచేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. పరామర్శకు కూడా అవకాశం లేదు, పరామర్శిస్తామంటే జైల్లో పెడతారు. ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి, అడుగుతున్న పోషణం కావచ్చు. అయ్యా ఈరోజు అదాని అంబానీలకు మొత్తం దేశంలో ఉండే ప్రతి ఒక్కటి రైల్వే నుంచి హెలికాప్టర్ల నుంచి పోస్టర్ల నుంచి ఎల్ఐస్ నుంచి అన్ని కూడా వాళ్ళు కట్టబెట్టారు. ప్రియాంక గాంధీ అరెస్ట్ అన్నది అక్రమమని నిరసన తెలియజేస్తూ ఉన్నాం. రైతు హంతక బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలు వారి యొక్క ఆర్థిక విధానాలు అదానీలకు అంబానీలకు అమ్ముడుపోయి రైతుల్ని బలిపెట్టిన విధానం, అంటే ఎవరైనా సరే నిరసన చేస్తే చంపేస్తామని చెప్పాలనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలోనే పాటలు అడుగుతూ ఉన్నాను, ఏమైనా మీ నోర్లు రోడ్లకు గుంతలు తీసేయని ఒక ఆయన, లేదంటే ఒక కరెంటు వైర్ల గురించి మాట ఒక ఆయన, రైతుల ప్రాణం గురించి ఒక మాట ఒక కన్నీరు చుక్కమని కోరుతా ఉన్నాం. పార్లమెంట్లో ఎట్లా ఓట్లేసి గెలిపించారు మీరు ఆ బిల్లుని, ఇప్పటికైనా దిద్దుకొని దాన్ని ముందుకెళ్ళమని కోరుతా ఉన్నాం. రైతుల పట్ల మొసలి కన్నీరు కాదు, నిజంగా బయటమని కోరుతా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిలబెడుతుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నల్ల చట్టాలు రద్దు చేయాలి రైతాంగాన్ని. అట్లాగే ప్రియాంక గాంధీ అరెస్టుని మేము ఖండిస్తూ ఉన్నాం. విడుదల బేషరతుగా విడుదల చేయాలి, నిరసన చేసే హక్కుని మేము కాపాడుకోవాలి, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ మృతులపైన విచారణ జరిపించాలి, దోషులను శిక్షించాలి,